తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడులను ఖండిస్తూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బంద్ పిలుపు మేరకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఉన్న పోలపల్లి గ్రామంలో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగారాజును హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం పోలపల్లి ఇంటి దగ్గర టీడీపీ నాయకులు అరెస్టులు అరాచకమని నినాదాలు చేశారు. గుంటూరులో నిన్న వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు ప్రజలందరూ చూస్తా ఉన్నారు. మరి ఈ రోజు దానికి సంబంధించి మా జాతీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు బంధుకు పిలుపునిచ్చారు. మరి ఈ రాష్ట్రంలో పరిపాలన రాక్షస పరిపాలన లేకపోతే పరిపాలిస్తున్న నాయకుడు రాక్షసుడో మాకు అర్థం కాలేదు. ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి ఈ హక్కుని కూడా ఈరోజు మమ్మల్ని హరింపజేస్తుంది. ఏ నాయకుడు రోడ్డు ఎక్కకూడదు, వాళ్ళు చేస్తున్న తప్పులను ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు, ప్రశ్నిస్తే అరెస్టులు. అయితే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా ఈ రోజుల్లో? మరి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటే అందరినీ అరెస్టులు చేయిస్తే భయపిస్తే ప్రజలు భయపడతారు అనుకుంటున్నారు. ఆ రోజులు పోయాయి, ఈరోజు భయపిస్తే తిరగబడుతూ ఉన్నారు. ఇది గుర్తుంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకులు మా జాతీయ నాయకుడిని అమ్మనాభూతులు తిట్టినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని మా పట్టాభి గారు ప్రశ్నించినందుకు ఆయన ఇంటి మీదకు మరి మా కార్యాలయాల మీదకు మీ కార్యకర్తలను ఉసుగొల్పి అరాచకాలు సృష్టిస్తున్నావు. ఇది ఎక్కడ పుట్టింది? నీ దగ్గరే పుట్టింది. నీ నాయకులే గతంలో అసెంబ్లీలో కానీ బయట కానీ మా నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడి విమర్శించి వినడానికి కూడా అసహ్యంగా అనిపించేటువంటి బూతులు కూడా మాట్లాడారు. మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజు ఇది తప్పు అనిపించలేదా? ఉన్న మాట అడిగితే మా నాయకులను అరెస్టులు చేస్తారు, మా నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఇళ్లపై దాడులు చేస్తున్నారు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంతకాలమో సాగదు. నీ గొయ్యి నువ్వే తీసుకున్నట్టుంది. ఈరోజు ప్రజలందరినీ కూడా ఇబ్బందులు చేద్దామని ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఎక్కడికెక్కడే రాష్ట్రం అంతా ఈరోజు తిరగబడే రోజు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఏదో ఒక రోజు ఈ ప్రజల తాలూకా ఈ ప్రజలకి క్షమాపణ చెప్పవలసిన రోజు వస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది. పోలీసులు కూడా మీ చట్టం పోలీసుల్ని మొత్తం మీ అండర్లోకి తీసుకుని మీరు ఆడమన్నట్టు ఆడుతూ పాడమన్నట్టు పాడుతూ పోలీసులకి ఆఫీసుకి కోతవేడు దూరంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యాలయానికి ఇవాళ రక్షణ లేకపోతే పోలీసులు ఎక్కడ రక్షణ కల్పిస్తారని చెప్పి ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకుంటే మనుగుడు ఉంటుంది, లేదనుకుంటే అదో గతి పాలైపోతావు అని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా నీకు తెలియదు.